నమస్కారం, ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవారి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సంఘి యూత్ క్లబ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ వెంకట రాంబాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జిల్లా నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ వెంకట రాంబాబు మాట్లాడుతూ, స్వీప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఓటు హక్కుపై మండలాల వారీగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో మంచి పాలకులను ఎన్నుకునేలా తల్లిదండ్రులు, మిత్రులు, కుటుంబ సభ్యులకు యువత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. క్యూఆర్ కోడ్తో పోలింగ్ స్టేషన్లు గుర్తించవచ్చునని, ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేసేలా చూడాలని సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 100 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డ్ అని అన్నారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బండారు కమలాకర్, సిల్వేరి మహేందర్, సంఘి యూత్ క్లబ్ బాధ్యులు కూర్ణ శ్రీధర్, నూక రామ్దాస్తో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సిద్ధం చెప్పినాడు సార్, శ్రీవారి కాలేజీలో కూడా వర్క్ చేయడం జరిగింది కాబట్టి సర్వీస్ 40 ఇయర్స్ ఉంటుంది, 40 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది. మన ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాంబాబు సార్ గారికి, మా పిల్లలందరినీ అవైర్ చేయడానికి తీసుకొచ్చిన ఈ ఫ్యాకల్టీ మెంబర్స్కి, ప్రిన్సిపల్ సార్కి, కమలాకర్ బండారు కమలాకర్ సార్కి, ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా కోఆర్డినేట్ చేసిన పెద్ద సార్ మహేందర్ సార్, సిల్వర్ మహేందర్ అంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఆ సార్కి, రామ్దాస్ సార్ గారికి, అట్లే సంఘీ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ మా అన్న ఎప్పుడు వెన్నంటుంది ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని దగ్గర చూసుకునే అన్నగారికి, అదే మేము పిలిస్తే మేము ఎప్పుడైనా వస్తాం రెడీ అని వచ్చిన మా మీడియా మిత్రులందరికీ మాకు ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు ఒక జాబ్ చేసి డిగ్రీ తర్వాత కానీ పీజీ తర్వాత కానీ ఒక జాబ్ చేసేసి, నేను ఎప్పుడు చెప్తున్నట్టు ఒక్క అది 5,000 10,000 జీతం ఒక్క నెల జీతం మీరు ఆడవాళ్ళకి ఇవ్వండి, ఎంత సంతోషపడతారో అర్థం చేసుకోండి. అది వారి కళ్ళల్లో సంతోషంతో పాటు, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కళ్ళలో సంతోషంతో పాటు మీకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా నేను కోరుకునేది ఏంటి అంటే, లేడీ అమ్మాయిలకు ఎక్కువగా ఉండాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఉండాలి అనుకున్నప్పుడు, ఇంతకుముందు సార్ చెప్పినట్టు మీరు కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించి కానీ లేదా బిజినెస్ చేసి కానీ ఎంటర్ప్రీనర్గా ఉండి మీరు భవిష్యత్తులో ఓకే ఉన్నత స్థానాలకు సార్ చెప్పినట్టు ఎదగాలని ఆశిస్తున్నాను. 1998లో ఎస్టాబ్లిష్ అయింది, అందరికీ ఇప్పుడు సార్ చెప్పారు.
ప్రతి సంవత్సరం కూడా మేము ఏదో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ స్టూడెంట్స్ని కానీ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ వస్తున్నాము. కానీ మధ్య కొంచెం గ్యాప్ వల్ల అందరి ఎవరి బాధ్యతలు వాళ్ళు ఉండడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మా మిత్రుడు మహేందర్ చౌరవతోటి సార్ నెహ్రూ యువ కేంద్ర సార్ రాంబాబు సార్ గారు వారి వల్ల ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం చాలా ఆనందదాయకం. అందరూ కూడా ప్రతి ఒక్కరికి మహిళలు అమ్మాయిలందరికీ కూడా ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అందరు కూడా ఓటు అనేది ఒక ఆయుధంగా భావించాలి. ఈరోజు ప్రస్తుత కాలంలో కుటుంబంలో ఒక మీకు ఏమీ ఆశించకుండా వేయాలన్న ఆలోచన మీకు వస్తుంది కావచ్చు, కానీ కుటుంబంలో మాత్రం చాలామంది ఏదో ఆశించి వేస్తున్నారు ప్రస్తుతం ఓట్లు. అలాంటి అవేర్నెస్ అలాంటి ఆలోచన రాకుండా చూడాలి. మీరు కూడా కుటుంబంలో మీ పెద్దలను కానీ ఎవరైనా కూడా ఏదో ఆశించి ఓటు వేద్దాం అన్న ఆలోచన రాకుండా మీరు వారి లోపల పరివర్తన తీసుకురావాలి. 18 సంవత్సరాలకు ఓటర్లు ఎందుకు కల్పించారంటే మన సొంత నిర్ణయం తీసుకునే ఏజ్ కాబట్టి ఈ యొక్క ఓటును సమర్థవంతంగా నిర్వహించుకోవాలి. కాబట్టి అందరికీ నమస్కారం. నా పేరు ఎం వెంకటరాంబాబు. నేను నెహ్రూ యువ కేంద్ర రెస్ట్వెల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్గా పనిచేయడం జరుగుతుంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ మనకి ఏప్రిల్ మే నెలలో రానున్న జరుగుతున్నాయి కాబట్టి దాని ఉద్దేశంతో మనం ఈ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోనే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్లమెంట్ ఎలక్షన్స్లో పోలింగ్ పర్సంటేజ్ని నమోదు ఎక్కువ పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఎస్పెషల్లీ యూత్కి ఈ కార్యక్రమాలని మనం అవేర్నెస్ అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు ఇండియాలో అనుబాంబుల లాంటి వాళ్ళు అనుశక్తిగా భావించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కన్ఫామ్గా ఎక్కువ మందికి ఈ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వారు ప్రజలకు సులభతరమైన అనేక రకాలైన యాప్స్ గురించి, అలాగే ఫామ్ 6 గురించి, కొత్తగా ప్రవేశపెట్టిన హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ గురించి కూడా ఈరోజు మనం విద్యార్థులందరికీ కూడా దాని గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గురించి కానీ 1950 టోల్ ఫ్రీ నెంబర్ గురించి కానీ ఈ సివిజిల్ అనే యాప్ గురించి కూడా ఈరోజు మనం విద్యార్థులందరికీ తెలియజేసి దీని ద్వారా ఈ మెసేజ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటుని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.